तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्री रमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में अरुणाचल कार्तीक दीपोत्सव में नालुगो रोजु प्रधानमैनदि ब्रह्मादि देवतलनु ई कार्तीक दीपोत्सवानिकि आह्वानिंचि ध्वजारोहण चेसे रोजु ई रोजु तेल्लवारुजामु नुंचे आलय अलंकरण ध्वजारोहणकु चेसे सन्नाहालु भारी एत्तुनु जरुगुतायि అరుణాచల క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని దర్శించడానికి అనేక వేల మంది భక్తులు రాజకీయ నాయకులు జిల్లా యంత్రాంగం ప్రముఖులు పోలీసు వారు పాల్గొంటారు ధ్వజస్తంభం చుట్టూ ఉన్న మూర్తులను అభిషేకించి ధ్వజస్తంభాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు అరుణాచల క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల మధ్యన స్కందునితో కలిపి సోమాస్కందమూర్తి ఉత్సవమూర్తిగా కొలువుదీరి ఉన్నారు ఈ కార్తీక దీపోత్సవం జరిగే 10 రోజులు ఉదయం చంద్రశేఖరమూర్తి సాయంత్రం సోమాస్కందమూర్తి భక్తులను అనుగ్రహించడానికి మాడవీధులలో విహరిస్తారు కోట్లాది మంది భక్తులను అనుగ్రహించే దయామూర్తి సోమాస్కందమూర్తి ఆ వైభవమూర్తి చిందించే చిరునవ్వు కాలం ప్రదేశం చూసుకోకుండా లక్షలాది మంది భక్తులను అరుణాచల క్షేత్రంలో కరుణతో కట్టిపడేసి దీపోత్సవం జరిగే 10 రోజులు భక్తులను తన చుట్టూ తిప్పుకుంటుంది అంతటి కరుణాకర సాగరమూర్తి కార్తీక దీపోత్సవంలో భక్తులను అనుగ్రహించడానికి ధూప దీప నైవేద్యాలు అందుకుని మూలస్థానం నుండి తరలివస్తారు అలా తరలి వచ్చినప్పుడు భక్తుల శంకారావాలతో వాయిద్యాలతో స్వామివారిని ఆహ్వానిస్తారు 20 సంవత్సరాల నుండి ఈ కార్తీక దీపోత్సవం దర్శిస్తున్న ఎప్పుడు మూలస్థానం నుండి సోమాస్కందమూర్తి తరలి వస్తుంటే ఎప్పుడు కొత్తగా మనసు పులకరించి హృదయం ద్రవించిపోతుంది ఈ దర్శనానికి తెల్లవారుజామునే 2 గంటలకే వచ్చి ఎదురు చూస్తూ ఉంటాం చేసుకుంటూ పంచమూర్తులు ధ్వజస్తంభం వద్ద కొలువు తీరుతారు పంచమూర్తులలో మొదటిగా విఘ్నేశ్వరుడు తరువాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు సోమాస్కందమూర్తి అపీతకుచాంబ చండీశ్వరులు వస్తారు
ధ్వజారోహణ కార్యక్రమం చాలా పెద్ద క్రతువు. ఆలయ పూజారులు ఎంతో శాస్త్రోక్తంగా అష్టదిక్పాలకులతో పాటు ముల్లోకాలను ఏలే ముక్కోటి దేవతలను ఈ కార్తీక దీపోత్సవానికి ఆహ్వానిస్తూ చేసే ఆవాహనతో ఇంద్రాది దేవతలు తరిలి వస్తుంటే ఈ క్షేత్ర వాతావరణంలో కలిగే మార్పు శరీరంతో పాటు మనసును ఆహ్లాదపరిచే చల్లదనాన్ని ఎవరికి వారు అనుభవించవలసిందే. ధ్వజస్తంభం ముందు అస్త్రదేవతను ఉంచి ధ్వజారోహణకు సంబంధించిన వేద మంత్రాలను ఉచ్చరిస్తారు. ధ్వజారోహణ అంటే ప్రారబ్ధ ఆగామి సంచిత మూడు కర్మలను మాయలో చిక్కుకున్న ఆత్మను గురువు ద్వారా పరమాత్మ కరుణతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా తీసుకోబడుతుందో పరమాత్మ స్థితికి ఎలా చేరుతుందో అనే తత్వాన్ని సూచిస్తుంది. స్తంభం అనగా పరమేశ్వరుడు, తాడు అనగా దయగల గురువు, వస్త్రం అనగా ఆత్మ, దర్భగడ్డి తాడు అనగా ఆత్మను బంధించే బంధం. ఆత్మ ఈ ఆధారాలన్నింటినీ దాటి గురువు ద్వారా పరమేశ్వరుణ్ణి చేరుకుంటుంది. ధ్వజారోహణ జరుగుతూ ఉండగా భక్తులందరూ తన్మయులై పరమాత్మకు నమస్కరిస్తారు. అనేక మంది ఫోటోగ్రాఫర్స్ చురుగ్గా పనిచేస్తారు.
ಆತ್ಮೆ ಗಾಣಿತ್ತು ಕೃತ ಪ್ರಸಾದಂಬರು బ్రహ్మాది దేవతలను ఆవాహన చేసి ధ్వజస్తంభం చుట్టూ వారికి నైవేద్యాలను సమర్పిస్తారు. తర్వాత పంచమూర్తులకు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. పోలీసు వారు చేసే ఏర్పాట్లు అత్యంత అమోఘం. భక్తులతో ఆలయం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఈరోజు నిర్వహించే ధ్వజారోహణను దర్శించిన వారందరూ జ్యోతి దర్శనం చేసుకునే వరకు ఈ క్షేత్రంలోనే ఉండాలనేది ప్రతీతి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ 11 రోజులు ఇక్కడ ఉండాలని ఒక సంప్రదాయం ఉంది. ఈరోజు ధ్వజారోహణ సందర్శించిన వాళ్ళందరూ 11 రోజులు ఇక్కడే ఉంటారు అరుణాచలంలో. తర్వాత 10వ రోజు దీపోత్సవం తర్వాత ధ్వజ అవరోహణ తర్వాత అందరూ ఎవరైనా వెళ్తారు. పంచమూర్తులు ఈశాన్య గోపురం నుంచి బయటకు వచ్చి రాజగోపురం ముందు ఉన్న మండపంలో పల్లకీలపై ఆసీనులవుతారు. Thank you.
వారికి కర్పూర హారతులు అర్పించిన తరువాత పంచమూర్తులు మాడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరతారు. మొదటగా అస్త్రదేవత పల్లకీలో వెళ్తుండగా ఆ వెనక రుక్కు అని పేరుగల ఆలయ గజరాజు భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. పంచమూర్తులు తమ తమ వాహనాలపై కొలువుదీరి మేళ తాళాలతో భక్తుల దేవారాలతో వేద పండితుల మంత్రాలతో మాడవీధులలో భక్తులను అనుగ్రహించి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అరుణాచల కార్తీక దీపోత్సవ ధ్వజారోహణను దర్శించిన భక్తులు ఆ తదుపరి జరిగే 10 రోజుల మహోత్సవాన్ని దర్శించడానికి ఆనందంతో అరుణాచల క్షేత్రంలోనే తన్మయులై ఉండిపోతారు. ఈ అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈ రోజు నుంచి ఉదయం చంద్రశేఖరమూర్తి సాయంత్రం పంచమూర్తులు మాడవీధుల్లో తమ తమ వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో సాయంత్రం జరిగే కార్యక్రమాన్ని దర్శించడానికి భక్తులందరం ఎదురు చూస్తూ ఉందాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల. శివనిధి శివాల